एम न्यूज़ की स्वागतम ना पेरु विजिता। प्रसव समयंलो अधिक रक्तस्रावं कारणंगा बालि मृति चेंदिन घटनपै पूर्ति स्थाई दर्याप्तु चेसी बाध्युलपै कठिन चर्यलु तीसुकोवालनि अनपर्ति एम्मेल्ये डाक्टर सत्ती सूर्यनारायण रेड्डी आ शाख अधिकारुलनु आदेशिंचारु। బాలింత మృతి విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి సమయానికి స్థానికంగా లేకపోవడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాష్ట్ర రెడ్డి కార్పొరేషన్ డైరెక్టర్ సత్తి రామకృష్ణారెడ్డిని ఆసుపత్రికి పంపడం జరిగింది। ఘటనా స్థలానికి చేరుకున్న రాంబాబు విషయాన్ని పూర్తిగా తెలుసుకొని ఎమ్మెల్యేకు తెలియజేశారు। అనపత్తి చేరుకున్న ఎమ్మెల్యే హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్నారు। మృతురాలు బంధువులతో మాట్లాడిన ఎమ్మెల్యే ఘటనా వివరాలు తెలుసుకున్నారు। ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు। ఈ ఘటనపై జిల్లా ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడి శాఖపరమైన దర్యాప్తును చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు। ఈ రోజున అనుపత్తి సిఎస్సి సెంటర్లో డెలివరీకి వచ్చినటువంటి శ్రీమతి వెంకటలక్ష్మి డెలివరీ అయిన తర్వాత అధికంగా రక్తస్రావం అవడంతో ఆవిడ మృతి చెందడం జరిగింది। చాలా బాధాకరం। ముఖ్యంగా ఆవిడ ఈ డెలివరీకి ముందే బీపీతో బాధపడడం, బీపీ ఉన్న వాళ్ళకి డెలివరీ అయిన తర్వాత కొంచెం బ్లీడింగ్ కూడా ఎక్కువగా అవ్వడం అన్నది చూస్తూ ఉంటాం। కానీ ఇప్పుడు విషయంలో మరి డెలివరీ అయిన తర్వాత బ్లీడింగ్ ఎక్కువవుతున్నా కూడా స్టాఫ్ ఎవరో కూడా పట్టించుకోలేదని మరి బంధువులందరూ కూడా ఆరోపించడం జరిగింది। దీనిపైన రేపే మరి కాకినాడ జనరల్ హాస్పిటల్ నుంచి ఒక సీనియర్ గైనకాలజిస్ట్ ఎంక్వైరీకి రావడం జరుగుతుంది। ఎంక్వైరీలో ఎవరైతే నెగ్లిజెన్స్ మరి చూపారో నెగ్లిజెన్స్ బాధ్యులకు పైన తక్షణమే చర్యలు చేపట్టవలసిందిగా కూడా అధికారులు ఆదేశించడం జరిగింది। తప్పనిసరిగా ఇటువంటి ఎవరైతే పొరపాటు చేశారో అలసత్వం వహించారో వారిపైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది। అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఇటువంటి పరిస్థితి మళ్ళీ మళ్ళీ పునరావృతం కాకూడదని మరి సిబ్బందిని అందరినీ కూడా హెచ్చరించడం జరిగింది। దానికి అనుగుణంగానే మరి స్టాఫ్ అందరూ కూడా మరింత బాధ్యతగా ఉంటారని ఆశిస్తున్నాను। మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి।